టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని రీతిలో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ విషాద వదనంతో కనిపిస్తున్నారు. మరి దాని వెనక ఉన్న కారణం ఏంటయ్యా అంటే, ప్రముఖ సినీ సెలబ్రిటీ ఆకస్మికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇది ఇండస్ట్రీకే ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. ఇంతకీ ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఎవరో కాదండి, గేయ రచయితగా తన పాటలతో ఇండస్ట్రీని ఊపు ఊపేసిన కందికొండ గారు. హృదయాలని హత్తుకునేలా ఎన్నో మంచి పాటలు రాశారు కందికొండ గారు. వయసు 49 ఏళ్ళు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇక కందికొండ గారు గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. క్యాన్సర్ వ్యాధిని జయించిన ఆ వ్యాధి ప్రభావం వెన్నుముకపై పడటంతో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఇకపోతే కందికొండ గారి పూర్తి పేరు కందికొండ యాదగిరి. ఈయన వరంగల్ జిల్లాకి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఎలాగైనా సరే సినిమా రంగంలోకి రాణించాలి అంటూ అందులోనూ ముఖ్యంగా సాహిత్యం మీద రచన మీద ఉన్న ఆసక్తితో ఆయన తెలుగు చిత్రసీమ రంగంలోకి 2001 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో మొట్టమొదటిసారిగా లిరిసిస్ట్గా తెలుగు చిత్రసీమకి పరిచయమయ్యారు. ఇక ఆ సినిమాలో ఈయన రాసిన పాట మళ్ళీ కూయవే గువ్వా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలిసిందే. అలా మెలోడీ పాటలకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న కందికొండ గారు ఆ తర్వాత స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలకి పాటలు రాయడం జరిగింది. ముఖ్యంగా సత్యం సినిమాలో మధురమే మధురమే, పోకిరి సినిమాలో గలగల పారుతున్న గోదారిల, జగడమే, లవ్లీ సినిమాలో లవ్లీ లవ్లీ అనే సాంగ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్, ఇలా ఎన్నో సినిమాలు స్టార్ హీరోల సినిమాలకి పాటలు రాసి ఓ స్టార్ లిరిసిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ఈయన. ఇక అలాంటి ఈయన గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో 1300కి పైగా పాటలు రాసి అందరినీ అలరించారు. అలాంటి కందికొండ గారు ఇక లేరు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విషయం తెలుగు సినిమా రంగానికి ఓ షాకింగ్ న్యూస్గా మారింది. తనదైన సాహిత్యంతో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు తెలుగు చిత్రసీమ రంగంలో. ఇక అలాంటి ప్రముఖ లిరిసిస్ట్ ఇక లేడు అన్న వార్త ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ కన్నీరు పర్యంతం అయ్యేలా చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని స్టార్ హీరోస్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా రంగంలో ఇంకొక తీరని లోటు ఏర్పడింది. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే మనోనిబ్బరాన్ని, ఈ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనసారా ఆ దేవుడికి నమస్కరించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.